వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ రాజకీయాల్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో గుడివాడ ఒకటి. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ బిగ్ ఫైటే జరగబోతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రాజకీయ చదరంగం ద్వారా తెలుసుకుందాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలో గుడివాడలో పసుపు జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. ఇక్కడ బలంగా ఉన్న కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఉన్న కొడాలి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సెగ్మెంట్లో తిరుగులేని నేతగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కొడాలి నాని 5వసారి కూడా గెలవడం సులువేననే టాక్ వినిపిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం నాని గెలుపును అడ్డుకుంటామని గట్టిగానే చెబుతున్నారు. మొదటి నుండి కొడాలి టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో వైరం నడుస్తోంది. ఎమ్మెల్యే నాని మైక్ అందుకుంటే చంద్రబాబు లోకేష్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తారు. అందుకే తెలుగుదేశం గుడివాడపై ఫోకస్ పెట్టింది. కొడాలిని ఢీకొట్టేందుకు సరైన అభ్యర్థిని బరిలోకి దించాలని టీడీపీ భావిస్తోంది. ఇక గుడివాడ అసెంబ్లీ హిస్టరీ చూద్దాం. 1952లో గుడివాడ అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడింది. అప్పటి నుండి ఎంతోమంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ కొడాలి నాని మాత్రమే వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2 సార్లు తెలుగుదేశం నుండి, 2 సార్లు వైసీపీ నుండి గెలిచారు. గుడివాడలో వైసీపీ అంటే కొడాలి నాని పేరు తప్ప మరొకరి పేరు వినిపించదు. వచ్చే ఎన్నికల్లోనూ గుడివాడలో వైసీపీ నుండి కొడాలి నానియే పోటీ చేయబోతున్నారు. ఇక తెలుగుదేశం మాత్రం ఎలాగైనా సరే నానిని ఓడించాలని అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. కొడాలి కూడా ఖచ్చితంగా ఈసారి గెలిచి చూపించాలని, వీలైనంత ఎక్కువ మెజార్టీతో విజయం సాధించాలని భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం కూడా గెలుపే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. కొడాలి నానికి ఎలాగైనా చెక్ పెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకే గుడివాడలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్గా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. అయితే గుడివాడ టీడీపీలో రావి, పిన్నమనేని, వెనిగండ్ల రాము నాయకత్వంలో గ్రూపులు పనిచేస్తున్నాయి. టికెట్ కోసం ఇప్పటి నుండే లాబీయింగ్లు కూడా మొదలెట్టేశారు. ఇదే సమయంలో ప్రత్యర్థి కొడాలి నానిపై పోరాటానికి అంతా కలిసి వెళ్లడం లేదని అధిష్టానం భావిస్తోంది. ఏం చేసైనా సరే ఈసారి కొడాలి నానిని ఓడించాలనే పట్టుదలతో టీడీపీ నాయకత్వం వ్యవహరిస్తోంది. తెలుగుదేశానికి చెందిన ఎన్ఆర్ఐ నేత వెనిగండ్ల రాము తన ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేపడుతూ జనాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. రాము సతీమణి మాల సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో ఈ అంశాన్ని ఆ సామాజిక వర్గంలోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బలహీన వర్గాలకు చెందిన చదువుకున్న యువతను సైతం తన కన్సల్టెన్సీ ద్వారా అమెరికా తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక గుడివాడలో కాపు ఓటర్లు కూడా అధికంగానే ఉన్నారు. దాంతో కొడాలి నాని మొదటి నుండి వంగవీటి రాధతో సన్నిహితంగా ఉంటారు. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు సైతం రాధతో టచ్లో ఉంటున్నారు. వెనిగండ్ల రాము చేస్తున్న కార్యక్రమాలపై రావి వెంకటేశ్వరరావు అసంతృప్తిగా ఉన్నప్పటికీ క్యాడర్లో వాటికున్న ఆదరణతో ఆయన పాల్గొనక తప్పడం లేదు. వీరిద్దరి మధ్య సమన్వయం కుదిర్చి గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలని అధిష్టానం రంగంలోకి దిగింది. ప్రస్తుత ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావుని భవిష్యత్తులో చట్టసభలకు పంపిస్తామనే హామీ ఇస్తారు అని తెలుస్తోంది. పిన్నమనేని గ్రూప్ ప్రస్తుతానికి సైలెంట్గా ఉంటూ రాముకి అనుకూలంగా పనిచేస్తోంది అనే ప్రచారం జరుగుతోంది. వెనిగండ్ల రామునే రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. ఇక గత ఎన్నికల్లో కొడాలి నాని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే టాక్ ఉంది. అందువల్ల కొడాలికి ధీటైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు తెలుగుదేశం హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. కానీ పార్టీలోని గ్రూపు తగాదాలు చికాకు తెప్పిస్తున్నాయి. వీలైనంత త్వరగా అధిష్టానం ఓ పేరును ప్రకటించాలని కోరుతోంది. గుడివాడ వైసీపీలో కొడాలి నానికి వ్యతిరేకంగా ఎలాంటి గ్రూపులు లేవు. ఆయన తర్వాత చెప్పుకోదగ్గ నాయకుడు వైసీపీకి లేడు.
20 ఏళ్లుగా అక్కడ ఆయన ఎమ్మెల్యే. నాయకత్వ లోపంతోనే టీడీపీ 2వ స్థానంలో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ జనసేన కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది అంటున్నారు. ఇందుకు కాపు సామాజిక వర్గం మద్దతే కారణంగా చెప్పొచ్చు. అయితే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం పుంజుకునే అవకాశం ఉంది. జనసేనకు పడే ఓట్లు టీడీపీకి మళ్ళితే గుడివాడలో పసుపు జెండా ఎగరే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఉంది. గుడివాడలో బీజేపీ పార్టీ ప్రభావం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. జనసేన బీజేపీ మధ్య పొత్తు కుదిరి ఎన్నికల బరిలోకి దిగినా కొడాలి నానిని టీడీపీ అభ్యర్థిని ఎదుర్కొనే శక్తి సరిపోదు అంటున్నారు. ముఖ్యంగా గుడివాడలో వైసీపీ టీడీపీ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది అనేది తెలిసిపోతోంది. జనసేన టీడీపీకి సపోర్ట్ ఇస్తే నానికి ఈసారి గట్టి పోటీ తప్పకపోవచ్చు.